అందుకనే ఆయన చెప్పే మాట మనం వినాలి. ఆయన అంటున్నారు కదా అంజూరపు చెట్టుని చూసి ఒక ఉపమానం మీకు చెప్తున్నా వినండి. అంజూరపు చెట్టు అంటే ఊరికే ఎండిపోయిన ఫలాలు లేవు కదా, ఫలాలు లేనప్పుడు చెట్టు కాడికి ఎందుకు వెళ్ళాడు యేసుప్రభువారు? యేసుప్రభువారు తప్పు కాదా? తప్పా రైటా? అంటే ఆత్మీయ వరుస తీసుకుంటే రైటే, ఆయన ఫలాల కోసం వెళ్ళలా. ఫలాలంటే ఆకలి అవుతుంది నిజంగా తినాలని వెళ్ళలా. వారిలోకి వెళితే క్రియలు లేవు, మంచి ఫలాలు వెలుగు ఫలము లేదు, సమాధాన ఫలము లేదు. అందుకని దేవుని గురించిన ఫలాలు వాళ్ళ దగ్గర లేవు గనక ఆ చెట్టు వారిని చూపించి మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలకి యూదుల దగ్గరికి వెళితే ఆయనకి కావాల్సిన మంచి ఫలాలు మంచి క్రియలు లేవు, లేవు గనక ఆయన సత్యం బోధిస్తున్నాడు. ఫలాలు లేని చెట్టు అని చెప్పాడు. అది శరీర సంబంధమైన ఆకలి అనుకుంటున్నారు, ఆకలి కాదు. నిజంగా కాయలు అనుకుంటున్నారు, నిజంగా కాయలు కాదు, ఫలములు మంచి ఫలాలు. వాటికి పేర్లు ఉన్నాయి బైబిల్లో కదా, మంచి ఫలములు. ఆ మంచి ఫలములు అక్కడ లేవు గనక ఆయన ఖచ్చితంగా మరలా ఇది ఎండిపోవును గాక అని చెప్పాడు. ఎండిపోతే ఆ చెట్టు మరలా ఎప్పుడు సిగురించిద్దని రాశాడు. ఇక్కడ చెప్తున్నాడు ఉపమానం, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకునండి. అంజూరపు కొమ్మ లేతదై సిగురించినప్పుడు, ఎండిపోయింది ఎప్పుడో, 2023 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి ఎండిపోయి. అంతకుముందు ఆయన బోధ చేస్తున్నప్పుడే ఈ ప్రకటన ప్రకటించాడు మనందరికీ. ఈ అర్థం లేక ఎంతమంది గుడ్డితనంగా ఉన్నారో. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎండిపోయారు, యూదులు ఎండిపోయారు, ఆత్మ సంబంధమైన క్రియలు లేవు. అందుకని వారు సిగురించాలి అంటే ఇప్పుడు రాకడం ముందు ఆయన వచ్చేటప్పుడు సిగురిస్తారట. సిగురిస్తే ఎంతమంది సిగురిస్తారు, ఎంతమంది అక్కడ ఆయన చేత పట్టబడతారు అంటే రోమిలకు రాసిన పత్రికలో శాస్యం ఉంది అని చెప్పాడు. అయితే శాస్యము, ఆ శాస్యము ఎంత అంటే 7000 మంది ఉన్నారట ఆ గ్రామములో, ఆ పట్టణాల్లో, ఆ పల్లెల్లో ఎవరు ఉన్నారో ఆయనకే తెలుసు, మనకు తెలియదు. కానీ ఆ పట్టణం గురించి బైబిల్లో ఖచ్చితంగా రాసి ఉంచాడు. రోమీలకు రాసిన పత్రికలో ఖచ్చితంగా చెప్తున్నాడు. అక్కడికి వెళ్తే ఇక్కడ 11వ అధ్యాయము ఒక మాట ఇచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజల గురించి నేను మాట్లాడుతున్నా, మీరు జాగ్రత్తగా వినాలి. 11వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము, వారు కఠిన చిత్తులైరి ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యంగా వినాలి మనం. వాళ్ళకేమి లేవట, ఇప్పటివరకు ఆలయము అక్కడ లేదు, ఎప్పుడో పడగొట్టేశారు. ఆలయం లేకపోయినా ఒక గోడ ఉందట, ఏడుపుల గోడ. అది టీవీలో చూపిస్తున్నారు, సెల్ ఫోన్లో చూపిస్తున్నారు. జాగ్రత్తగా చూడండి, ఆలయం లేదని ఉంది, ఒక ఏడుపుల గోడ ఉంది. అయితే వాళ్ళు ఆ సమాజంలో ఎవరైనా నమ్మకంగా చేసుకొని అలవాటుగా చేసుకొని ఆ గోడ కాడకెళ్ళి ప్రార్థించి ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. అయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. ఆ మాట గురించి నేను ఆ మాటకి ఇక్కడికి వస్తున్నా. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మరియు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును కొలత వేసి చాలు చాలు. దేవునికి స్తోత్రం. ఏమని ఉంది ఇక్కడ? ఆలయం ఉంది అని ఉంది బైబిల్లో. అయితే మనకు సెల్ ఫోన్లో టీవీల్లో ఆలయం లేదు అంటే
ఇప్పుడు మనకు వాక్యం అర్థం అవటానికి నేను చెప్తున్నా. ఆ స్థలములో మస్జిదు ఉన్న స్థలములో ఆలయము కట్టబడుతుంది. ఈ ఆలయము యెహోవాను దర్శనములో చూస్తున్నాడు. అక్కడ ఆలయం ఉంది. ఆ ఆలయములో ఉన్న ప్రజలను ఆలయములో ఉన్న స్థలాన్ని ఆవరణమును కొలతేసుకురమ్మని చెప్తున్నాడు. ఆ మాట యోహాను గారు విని బైబిల్లో మన కోసం రాపిచ్చాడు. బైబిల్ మాట వినాలా లేదా లేదు మనం నమ్మాలి. అయితే మరలా ఆలయం కట్టబడుతుంది. కట్టబడుతుంది కాబట్టి ఎర్షలేములో యుద్ధాలు జరుగుతాయి. కేవలం ఆ మస్జిద్ పడగొట్టి ఆలయము కడతారు. అక్కడ ఆ కట్టబోయే ఆలయాన్ని యోహాను గారు, ప్రకటన రాసిన యోహాను గారు కన్నులారా చూస్తున్నాడు. ఈ దర్శనం చూస్తున్నాడు. ఆలయము కట్టినాక కట్టే వరకు పరిశుద్ధులు ఉండరు. లేఖనం చెబుతుంది కట్టే వరకు, ఆలయము కట్టే వరకు భూలోకంలో పరిశుద్ధులు ఉండరు. ఒకటి, రెండోది పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధులతో కూడా పరమునకు వెళ్ళిపోతాడు, భూమి మీద ఉండడు. అందుకని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన వాక్యాలు, లేఖనాలు చదివి నేర్చుకుంటే చాలా మన జీవితానికి మరి ఒక ఆనవాలు, రుజువు. ఆ ప్రజలకు ఏమి లేవంట? మూడు విషయాలు లేవు. రోమీలకు రాసిన పత్రిక మనం చదివాం కదా, 11:8, నేటి వరకు అంటే బైబిల్ చెప్తుంది నేడు అంటుంది. నేడు అంటే ఈరోజు వరకు, ఈరోజు వరకు వాళ్ళకి చూచే కన్నులు లేవు, మనస్సులు కఠినమైపోయి నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనసు ఇచ్చాడు, చూడలేని కన్నులు ఇచ్చాడు, వినలేని చెవులు ఇచ్చాడు. అప్పుడు వాక్యం ఎలా అర్థమవుతుంది? బైబిల్ చదివినంత మాత్రాన వాళ్ళకు వాక్యం అర్థమవదు, వాక్యం వారి హృదయంలోకి వెళ్ళదు. వాళ్ళు ఏ విధంగా వినినా, ఏ విధంగా చదివినా, ఏ విధంగా ప్రకటించినా ఆత్మానుసారమైన స్థితి వారికి లేదు, దేవుడు వారికి లేడు, వారి మధ్యలో లేడు. అందుకే నేటి వరకు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులు, వినలేని చెవులిచ్చాడట. ఇప్పుడు వారు శాపగ్రస్తమైన పరిస్థితిలో దేవునికి దూరమై ఉన్నారని నేను వాక్యానుసారంగా మీతో పంచుకుంటున్నా, చెప్తా ఉన్నా. అందుకని వారికి ఎంతమంది మిగులుతారు? ఎరుసలేము పట్టణం అంతా ఏడవబడి, చెరపబడి, చనిపోయి హతసాక్షులుగా ఎంతమందో అంత్యక్రీస్తు చేతిలో నశించిపోయి అందరు పోగా 7,000 మంది ప్రజలను రక్షించుకుంటున్నాడట యేసయ్య. ఆ 7,000 మంది ప్రజలను ఏమన్నాడు అంటే శేషము అన్నాడు. అక్కడ ఒక శేషము మాత్రమే దేవుడు ఆయన రాజ్యానికి పిలుచుకుంటున్నాడు. ఆ మాట మరి ఈ అధ్యాయం అంతా చదివితే దొరుకుతుంది. 11:25 సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునకుండానట్లు తెలిసి కొనగోరుచున్నాను. అదేమనగా వచ్చి తొలగించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పాలి వాక్యం ఎలా ఉంది. యాకోబులో ఉన్న గుడ్డితనం, యాకోబులో ఉన్న ప్రజలకు దేవుని యొక్క చిత్తము లేకుండా జీవిస్తున్నారని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. యాకోబులో ఉన్న ఇస్రాయేల్ ప్రజలలో ఉన్న భక్తిహీనతను ఒక్క దినాన ఆయన వచ్చినప్పుడు దానిని తొలగించబోతున్నాడు. కొంతకాలం వారికి గుడ్డితనం వారిలో ఉంది, ఏలుబడి చేస్తుంది. కానీ మీకు మీరే ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేసేవారు అతి చేయిస్తున్నారేమో, మా యేసయ్య మాతో ఉన్నాడు, మీకు లేడు, వాళ్ళకి లేడు అనని మేము గొప్ప అనుకుంటున్నారేమో, మీరు అతిశయించవలసిన అవసరం లేదు అంటున్నాడు దేవుడు. మీకు మీరే బుద్ధిమంతులమని, మీ దృష్టికి మీరే అట్లా అనుకోవద్దు. ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎంత రహస్యము దాస్యం ఉంచాడు.
బైబిల్లో ఆ ప్రజలు ఎప్పుడు ఎప్పుడు ఆ ప్రజలు రక్షించుకుంటాడంటే లోకములో శ్రమలన్నీ అయిపోయినప్పుడు ఏడేళ్ల పరిపాలన అంత్యక్రీస్తు గెలిసినాక మూడు సంవత్సరములనర భూలోకానికి ఏలియా ఆనోకులు రావాలి లేకపోతే ఏలియా మోషే రావాలి ఇద్దరు వ్యక్తులు భూలోకానికి వస్తారు ఎప్పుడు వస్తారు అంటే పరిశుద్ధులు ఎత్తబడిన వెంటనే వారు యెరూషలేములో ఒలీవల కొండ మీద దిగుతారు వారిద్దరూ మూడు సంవత్సరములనర ఉంటారు భూలోకములో ఏలియా పేరు వ్యాఖ్యానములో ఇచ్చారు కానీ మోషే వస్తాడో ఆనోకు వస్తాడో తెలియదు ఆనోకు శరీరము మరణము పొందలేదు అందుకని ఆనోకు వస్తాడేమో అనుకుంటున్నా మరి మోషే వస్తాడు అంటున్నారు చాలా మంది మరి ఎవరైనా ఇద్దరిలో ఒకరు వస్తారు ఏలియా కరెక్ట్ గా వస్తాడు వాళ్ళిద్దరూ పరలోకములో ఇప్పుడు ఎలా ఉన్నారు అని బైబిల్ అడుగుతుంది చెప్తుంది మనకి ఒలీవ చెట్టుల వలె ఉండారట దేవునికి స్తోత్రం ఎలా ఉన్నారంటే వాళ్ళిద్దరు భక్తులు పరలోకములో ఉన్నారు కానీ ఒలీవ వృక్షముల వలె ఉన్నారట చెట్టు అనలేదు వృక్షమే అన్నాడు వృక్షము అనగా కొన్ని ఏళ్ల తరబడి ఉన్నారు గనక వాళ్ళకి వృక్షం అని పేరు మొక్క కాదు చెట్టు కాదు వృక్షము కనుక వీళ్ళు పరలోకములో ఒలీవ వృక్షము వలె ఉన్నారని లేఖనం చెప్తా ఉంది మరి నేను ఇప్పుడు అక్కడికి వెళ్తలేదు వాక్యం ఇలాగుంది అయితే వాళ్ళకి ఏముంది ఇప్పుడు చెప్పాలి యుద్ధం జరుగుతుందంటే అక్కడ చర్చి కట్టాలి కాబట్టి లేఖనం నెరవేరాలి కాబట్టి అక్కడ రక్తపాతకం అయిపోయినా చనిపోయి అక్కడ వారి చేతిలో యుద్ధాలలో ఎంతమంది రక్తపాతకం అయిపోయినా చర్చి కడతానికి సిద్ధపడతారు ఈ యుద్ధం ఎప్పుడు ఆగుద్దో మనకు తెలియదు ఎప్పుడు ఆపుతారో మరలా ఎప్పుడు యుద్ధం ఆడతారో మనకు తెలియదు ఇది రహస్యం ఇది మర్మం దేవుని యొక్క రాకడ సూచన అయితే ఈ సూచనలు జరుగుతూ ఉన్నప్పుడు మరలా చచ్చిపోయిన అంజూరపు చెట్టుని సిగురింప చేయబోతున్నాడు దేవుడు ఆ సిగురింప చేసే చెట్టే మరలా యూదులు ఇస్రాయేలీలు ఆ చెట్టుకు సూచనగా ఉన్నారు అందుకని చూడలేని కన్నులు వినలేని చెవులు ఆ నిద్రమత్తు గల మనస్సు వాళ్ళకి దేవుడే అట్ట అడ్డుగా ఉన్నాడని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది అందుకని బైబిల్ను రుజువు చేసుకోవాలి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయంటే మాకు కాదులే యుద్ధాలు ఎక్కడో జరుగుతున్నాయి ఇస్రాయేలీలకి మాకు కాదులే మేము క్షేమంగా ఉన్నాం మేము మంచిగా తింటున్నాం మంచిగా ఉంటున్నాం అనుకుంటున్నారు ప్రజలు అలా అనుకుంటే మనకి కూడా ఆశ్రమలు ఇక్కడ దాకా పాకుతూ ఉంటాయి గవర్నమెంట్ అంతా ఏకమవుతుంది అక్కడ గవర్నమెంట్ ఏది బంధిస్తే అది మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా బంధించబడతాయి దేవుని మాట దేవుని లేఖనం నెరవేరుతుంది ఆ శ్రమలు అవియే కరువు కత్తి మృగము తెగులు అని ఉంది బైబిల్లో ఆ మృగము అనగా అంత్యక్రీస్తు పరిపాలనలో మోషే ఏలియా కావచ్చు ఆనోకు కావచ్చు భూమి మీదకి వచ్చినప్పుడు పంటలుండో వర్షాలుండో ఆకాశం మూయబడుతుంది భూమి ఎత్తడం వలె ఇనుము వలె మారుతుంది కాబట్టి కరువు వస్తుంది అది కరువు మొదటి కరువు తర్వాత మొదట యుద్ధం కరువు భూకంపం ఆ తర్వాత కత్తి మృగము తెగులు అన్నాడు మృగము అనగా అంత్యక్రీస్తు పరిపాలన అంత్యక్రీస్తు పరిపాలనలోనే యుద్ధ కత్తి దూసి క్రైస్తవుల్ని ప్రార్థనా పరులని చంపటానికి వాడు శాసించబోతున్నాడు అందుకని అది కరువు కత్తి మృగము తెగులు అప్పుడు తెగుళ్ళు రాబోతున్నాయట అంత పరిస్థితులు రాకముందే మనము దేవుని రాజ్యము కొరకు
సిద్ధపడాలని మనవి చేస్తా ఉన్నా. దేవుని రాకడను గుర్తించాలని మనవి చేస్తున్నా. దేవుని చిత్తము లేకుండా ఆయన రాజ్యానికి మనం చేరాలంటే ఇవన్నీ జరగవలసి ఉన్నవి. మత్తయి 24లు అంటాడు కదా, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అని ఉంది. భూలోకము అంతము రాదు కానీ దేవుని ప్రజలు ఇబ్బందులు ఇక్కట్టులు ఎన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే దేవుని ప్రజలకే ఇక్కట్టుగా ఉంటుంది, లోకస్తులుగా ఇక్కట్టు ఉండదు వాళ్ళకి. ఎటు పోతే వాటు ఎవరు ఏది శాసిస్తే దానికి వారు లోబడతారు. ఆ తర్వాత 666 ముద్ర తీసుకొస్తాడు. ఎప్పుడు తెస్తాడు? 666 ముద్రకి ప్రపంచం అంతా వంగిపోతుంది. దేవుని పిల్లలుగా ఎక్కడో ఉన్నారే వారు హతసాక్షుల గుంపులోకి వెళ్ళబోతున్నారు. వారు మాత్రమే పరలోక రాజ్యానికి ముద్రించబడ్డారు. ఆ ముద్రించిన ప్రజలే భూమి మీద ఉంటారు. పరిశుద్ధులు మాత్రమే అవన్నీ చూడటానికి వీల్లేదు. అంత్యక్రీస్తును చూడకూడదు, 666 ముద్ర చూడకూడదు, ఆలయము మరలా కట్టబోయే ఆలయాన్ని చూడటానికి వీల్లేదు. మనం అంత్యక్రీస్తును చూడకూడదు. 666 ముద్ర రాకముందే ప్రభు సన్నిధికి కొనిపోబడాలి. ఇది ప్రార్థనా పరులు పరిశుద్ధులకి దేవుని యొక్క లేఖనం చెబుతుంది. అంచెలంచెలుగా ఇప్పుడు స్టార్ట్ అయింది. మరి మన పండుగ దినాల్లోనే ఈ సంవత్సరం శ్రమలకి శోధనలకి మొదటి సంవత్సరం అని దైవజనులు ఎంతమంది చెప్పారు నేను విన్నాను. అయితే నిజంగా యుద్ధాలు ప్రారంభమైనవి కనుక దేవుని యొక్క రాకడ చూచిన మరి అలాగుందని నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు యెహోవా సువార్తలో మనం వాక్యానికి వెళ్ళాం, అక్కడేమంటున్నాడు మనం విందాం. ఇప్పుడు లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇస్రాయేల్ ప్రజల మధ్యలోనే పుట్టాడు, ఇస్రాయేల్ ప్రజల్లోనే ఉన్నాడు, యూదుల మధ్యలోనే ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన మూలముగా కలిగిన సృష్టి అంత కలిగించిన సృష్టిని కలుగజేసిన దేవుణ్ణి గుర్తించలేకపోయారు, గుర్తించలేకపోయారు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దేవుణ్ణి ఎవరు నమ్మారో, ఎవరు ఆయన పాదాల దగ్గర నిలబడ్డారో నిజమైన రక్షకుడని వారికి సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. నా పిల్లలని పేరు పెడతాడట, నా పిల్లలని నేను పేరు పెడతాను, నా ప్రియురాలని పేరు పెడతాను. ఏ చోట నా ప్రజలు కారన్నారో ఆ చోటకు నేను వస్తున్నా, ఎక్కడే నా ప్రియురాలని నా ప్రజలని పేరు పెట్టుకుంటానంటున్నాడు. ఈరోజున ఎంతమంది అన్యులు, ఎంతమంది అగ్రకులాలు, ఎంతమంది మారి యేసయ్య బిడ్డలుగా పేరు పొందారో, ఎంతమంది ఆయన పిల్లలుగా పేరు పెట్టాడో అట్టి వారందరికీ నిత్య రాజ్యం ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే ఈనాడు నామకార్థ క్రైస్తవులు అనబడిన వారందరూ కన్నులు మూసుకుపోయి నిద్రమత్తు గల మనసు ఉంది వారికి, వారి హృదయాలు కఠిన చిత్తులుగా ఉన్నారు. అందుకని వారికి మార్పు లేదు, వారికి మార్గము లేదు. ఇప్పుడు వారికి ద్వారములు మూసేశాడు, పరలోక రాజ్యము వెళ్ళటానికి అవకాశం లేదు. అందుకని నామకార్థ క్రైస్తవ జీవితంలో నుండి ఎవరైతే బయటకు వస్తారో, నిజమైన దేవుడని గుర్తించి బయటకు వస్తారో వారిని నా పిల్లలని పేరు పెట్టి, నా స్వకీయులని పేరుగాంచి, నా కుమార్తెలు నా కుమార్తెలుగా పేరు పెట్టి పిలుస్తాను, ఎన్నిక చేయబడిన పిల్లలుగా నేను నా రెక్కల చాటును కప్పుతాను అని చెప్పి లేఖనాలు చెబుతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎఫెసి పత్రిక 1:22-23, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని
ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సంపూర్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఈ భూలోకములో దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఎంతో కోట్ల కొలది ఉన్నా ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. ఆయన ఆ పాదముల కింద సమస్తము ఉంచబడి ఉందట. ఆయన అంత గొప్ప అధికారి, ఇంత గొప్ప ఆధిక్యత కలిగిన వాడని గుర్తించాలి. ఇప్పుడు మనం ఎలా వాక్యాలు చెప్తామో, అన్నిలో కూడా వారు ఆ జపాలో మంత్రాలు చెప్పి వాటిని అర్థంగా వాక్యం చేత చెప్పినట్టుగా వాళ్ళు కూడా వాక్యాలు చెప్పినట్టుగా చెప్తున్నారు. ఏది వినినా మోసపోవద్దు. మోసపోతే మనమే నశించిపోతాం. లేఖనం కరెక్ట్గా చెబుతుంది. ప్రపంచంలో ఉన్న నామాలు ఎన్నో ఉన్నాయి, ఉన్నాయని బైబిల్ చెబుతుంది. కానీ అన్ని నామముల కన్నా పైనామము యేసునామే. అయితే అంతటను అందరూ ఆయన పాదముల కింద ఉన్నవి, ఆయన యేసయ్య పాదాల కింద ఉన్నవి అప్పగించబడ్డారు. చూడండి ఇక్కడ, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా. ఈ సంఘము, సంఘము అనగా భూలోకములో ఉన్న సంఘాలన్నీ నా సంఘం, నా సంఘం పరలోకం వెళ్తుందని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, మోసపోతున్నారు. దేవుని దగ్గరికి వెళ్ళేవారే ఒక సంఘం. పరలోకంలో ఆయన చూసినప్పుడు, ఆయన రాజ్యం వెళ్ళినప్పుడు భూలోకములో ఏ సంఘములో నుంచి అయినా ఆయన చిత్తం నెరవేర్చిన వారే ఆయన సంఘం. ఈ సంఘానికి శిరస్సై ఉన్నాడు. అంతేగాని మా సంఘం పేరు అది, మా సంఘం పేరు ఇది, మేము పెంతుకొస్తాళం, లేకపోతే మా సంఘం పేరు గొప్ప అని చెప్పుకుంటాం మానవుడు అతిశయం, అంతకంటే ఏం కాదు. వాక్యానుసారంగా నడిచేవారు ఆయన సంఘం, ఎత్తబడేవారు ఆయన సంఘం. సంఘము అనగా ఆయన అంటున్నాడు కదా, నా శరీరం అంటున్నాడు. నా శరీరం అని సంఘానికి పేరు. శరీరానికి ముళ్ళు గుచ్చుకుంటే అంత నొప్పి. సంఘం నశించిపోవటం దేవుడికి ఇష్టమా? కాదు. కాబట్టి ఆయన సంఘము భూలోకములో నుండి శ్రమలు రాకముందే పరిశుద్ధుల గుంపును పరలోకానికి ఎత్తబడేలాగా చేయబోతున్నాడు. ఈ సంఘం నలిగిపోకూడదు, ఈ సంఘానికి హాని జరగకూడదు, ఈ సంఘానికి అపాయం రాకూడదు. 666 ముద్ర ధరించకూడదు, అంత్యక్రీస్తుని చూడకూడదు, మోషే ఏలియాల్ని చూడకూడదు. కాబట్టి వారు పరలోకము నుండి ఆగమన మందు వచ్చినప్పుడు పరలోకానికి పరిశుద్ధుల గుంపుగా భూలోకము నుండి ఎత్తబడబోతున్నారు. ఆ ఎత్తబడే గుంపు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు ఆయన రాక్కడ మనకు తెలియబోతుందో. అందుకని ఈ సూచనలు జరుగుతున్నప్పుడు ఆయన రాక్కడ దగ్గరలో ఉందని అంజూరపు చెట్టు చిగురించగానే అది నా రాక్కడకు సూచనని మనకు ఉపమానము నేర్పాడు యేసయ్య. ఈ ఉపమానములో గుర్తించిన వారందరూ పరలోక రాజ్యానికి ఎంతమంది సిద్ధపాటి కలిగి ఉన్నారు, ఎంతమంది ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజల గురించి కూడా మీరు ఆలోచించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనా పరులందరూ ఆయన వైపు చూసి ఆయనతో నడవాలని మనం చేస్తున్నా. ఆయన రాక్కడ త్వరగా దగ్గరలో ఉంది. ఆయన రాబోతున్నానని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకేని ఆయన అంటున్నాడు కదా 5:8 ఏమంటున్నాడంటే, పూర్వమందు చీకటి చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది.
అదిగో దేవునికి స్తోత్రం. ఇప్పుడు వెలుగును గురించి చెప్పుకున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చదువుకున్నాం. ఆయన వెలుగై ఉన్నాడు. అయితే ఆ వెలుగులో ఏమున్నాయంటే వెలుగు ఫలము మంచితనము. ఇక్కడ ఉంది కదా ఆ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుతున్నాయి. కనుక ప్రభువుకి అది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులై నడుచుకొనవలను. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన పిల్లలం వెలుగు సంబంధుల వలె నడవాలని. వెలుగు ఫలము నీతి శాంతి సమాధానము సత్యము సమాధానము అందులో ఉండయని బైబిల్ చెబుతుంది. మనము కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడటానికి దేవునికి ఇష్టమైన పిల్లలు ఆయన రాకడకు ఎవరు ఎదురు చూస్తారో వారందరూ పరిశుద్ధులుగా తీర్చబోతున్నాడు. పరలోకానికి ఆయన అక్కడ నుంచి ఆయన పిలవగా ఆయన బోరవోదగా తప్పుకోకుండా ఆయన పిల్లలు ఎగసి పక్షి ఆకారంలో ఎగసి పరలోకానికి వెళ్ళబోతున్నారు. మనందరం మిగిలిపోకుండా ఆగిపోకుండా మరి ఆయన రాజ్యం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఆయన పిల్లలు మరి పరిశుద్ధులు కనుక శిగురించుదురుగాక మహిమ పొందుదురుగాక. ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసేవారు ఆయన మహిమను చూచుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. జీవము గల తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు నాయన. నీ మహిమ కార్యములు చూసే కృప మాకు దయచేయండి. నీ రాజ్యము కొరకు కనిపెట్టుకునే యోగ్యత మాకు దయచేయండి. నీవు మాత్రమే మా కొరకు ప్రాణాన్ని దానముగా ఇచ్చావయ్యా, క్రయదానముగా చెల్లించావునైనా. మా పాపములకు విమోచకుడుగా మా అపరాధములను నుండి విడిపించడానికి వచ్చావునైనా. అది గ్రహించి ఎంతమంది పిల్లలు నీ రాజ్యము కొరకు నీ రాక కొరకు ఎదురు చూస్తున్నారు. అట్టి బిడ్డలందరూ సిద్ధపాటులో మీరు తోడై ఉండి నిలబడునుగాక. మీ సన్నిధి మాతో ఉండి నడిపించునుగాక. మీరే మహిమ పొందుదురుగాక. వినిన పిల్లలు హృదయములు తెరవబడునుగాక. మీ సన్నిధి వారికి మాకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.